హాయ్ నమస్తే, వెల్కమ్ టు 77 ఆన్లైన్ ట్యూటోరియల్స్. మ్యాథమెటిక్స్లో ప్రతి చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ మరియు కాన్సెప్ట్స్ని వీడియోలు రూపొందిస్తున్నాము. ఆ వీడియోస్ని ఒక్కొక్కటిగా మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతున్నది. ఈ వీడియోస్ని చూసి ఆ కాన్సెప్ట్స్ సంబంధించిన, ఆ చాప్టర్ సంబంధించినవన్నీ కూడా రివైజ్ చేసుకోవడానికి పదో తరగతి పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ చాప్టర్స్లో ఒక చాప్టర్ని మేము ముందుంచుతున్నాం. మొదటి లెసన్ రియల్ నెంబర్స్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్ డెఫినేషన్ చూసినట్లయితే, ఇఫ్ ఏ పవర్ అన్ ఈక్వల్ టు ఎక్స్, వీ రైట్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ ఏ అనేది ఒకటికి సమానం అవ్వకూడదు, ఎక్స్ వాల్యూ ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మరికొన్ని ప్రాక్టీస్కి చూద్దాం. మన ఫార్ములాస్ అన్ని చెప్పుకుంటున్నాం, ఆ ఫార్ములాస్ని మరికొంచెం వివరంగా దానికి అనుసంధానమైన కాన్సెప్ట్స్ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకుని దాన్ని ఏ పవర్ అని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాద్దాం. రాసినట్లయితే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసిన తర్వాత అక్కడ తీసుకున్న బేస్ బట్టి 16ని మనం రెండు బేసులుగా రాయొచ్చు. ఫస్ట్ 4 స్క్వేరు, ఇది 2 పవర్ 4గా కూడా రాయొచ్చు. దీన్ని లాగరిథమ్ ఫామ్లో రాసినట్లయితే లాగ్ ఎక్స్ టు బేస్ ఏ, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్, లాగ్ ఎక్స్ టు బేస్ ఏ ఈక్వల్ టు ఎన్. సో లాగ్ 16 ఇక్కడ బేస్ 4 కదండి, బేస్ 4గా తీసుకున్నాం. ఇక్కడ ఆన్సరు ఎన్ అనేది 2 అవుతుంది, ఆన్సర్ 2 అవుతుంది. అంటే లాగ్ 16 బేస్ 4 ఈక్వల్ టు 2. ఇన్ ద సేమ్ వే లాగ్ 16 2 పవర్ 4గా రాసాం కాబట్టి ఇక్కడ బేస్ 2 కాబట్టి బేస్ 2గా తీసుకుంటే దీని తలకు వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 64ని మనం గమనించినట్లయితే మూడు విధాలుగా దీన్ని రాయొచ్చు. దీన్ని 4³, నెక్స్ట్ 8² అదేవిధంగా 2 పవర్ 6. డిఫరెంట్ బేసెస్గా తీసుకున్నాం కాబట్టి ఈ లాగ్ 64కి బేసులు మారుతుంటే అక్కడ వాటి తలక ఆన్సర్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. మొట్టమొదటి మనం లాగ్ 64 బేస్ 4గా రాసాం, 4³ అని రాసాం. 4³ రాసాం కాబట్టి ఆన్సర్ 3 అయింది. అలాగే 64ని 8² అని రాసాం, బేస్ 8గా తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ 2 అయింది. తర్వాత 2 పవర్ 6గా రాసాం, బేస్ 2 కాబట్టి ఆన్సర్ 6 అయింది. అదేవిధంగా 81 9² అండ్ 3 పవర్ 4గా రాసుకున్నాం. 9² ఇక్కడ మనం లాగ్ 81 అదేవిధంగా లాగ్ 81, లాగ్ 81 బేస్ 9 అయితే ఆన్సర్ 2 అయింది, లాగ్ 81 బేస్ 3 అయితే ఆన్సర్ 4 అయింది. ఇదే విధంగా 125 చూసినట్లయితే 5³గా రాసుకోవచ్చు. 5³గా రాసుకున్నప్పుడు లాగ్ 125 బేస్ 5 ఈక్వల్ టు 3 అయింది. 1000కి 10³గా రాసుకున్నాం, లాగరిథమ్ ఆఫ్ 1000 బేస్ 10 ఈక్వల్ టు 3. ఇక్కడ 1 ఈక్వల్ టు ఏ పవర్ 0 దీన్ని అప్లై చేసినట్లయితే లాగరిథమిక్ ఫామ్లో లాగ్ 1 టు బేస్ ఏ ఈక్వల్ టు 0. లాగ్ 1 ఈ నెంబర్ లాగరిథమ్, ఇక్కడ బేస్ ఏ ఈ పవర్ వచ్చి ఆన్సర్ అయింది ఇక్కడ 0. అయితే ఈ లాగరిథమ్స్లో నేచురల్ లాగరిథమ్స్ అండ్ కామన్ లాగరిథమ్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. నేచురల్ లాగరిథమ్స్, లాగరిథమ్స్ విచ్ ఆర్ క్యాల్కులేటెడ్ టు ది బేస్ ఈ ఆర్ కాల్డ్ నేచురల్ లాగరిథమ్స్, సహజ సంవర్గమానాలు అంటారు, లేదా నేపియర్ లాగరిథమ్స్ అంటారు. హియర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ దీని విలువ ఎంత అంటే 2.71, దెర్ ఆర్ డినోటెడ్ బై ఎల్ఎన్, ఎల్ఎన్గా తీసుకోవాలి. ఈ సహజ సంవర్గమానాలని నేచురల్ లాగరిథమ్స్ ఈ విధంగా తీసుకున్నాం. కామన్ లాగరిథమ్స్, సామాన్య సంవర్గమానాలు, లాగరిథమ్స్ టు ది బేస్ 10 ఆర్ కాల్డ్ కామన్ లాగరిథమ్స్. దీస్ ఆర్ డెవలప్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిగ్స్, దీస్ ఆర్ డినోటెడ్ బై లాగ్, ఎల్వర్జన్ తీసుకుంటాం. తర్వాత ఈ లాగరిథమ్స్లో లాస్ ఆఫ్ లాగరిథమ్స్ ముఖ్యమైన సూత్రాలు, ఈ లాగరిథమ్స్ లెక్కలు చేయడానికి ఉపయోగపడే ఫార్ములాస్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ లా ఆఫ్ లాగరిథమ్స్, లాగ్ xy దట్ మీన్స్ ఎక్స్ ఇంటూ వై బేసీఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు బేసీఏ ప్లస్ లాగ్ వై టు బేసీఏ. సెకండ్ లా ఆఫ్ లాగరిథమ్స్, సంవర్గమానాల రెండవ నియమము,
log x by y to base a equal to log x to base a minus log y to base a. Third law of logarithms, log x power m to base a equal to m into log x to base a. Properties, log a to base a equal to 1, log 1 to base a equal to 0. అదేవిధంగా లాగ్ జీరో ఈజ్ నాట్ డిఫైన్డ్. లాగ్ ఏ టు బేస్ ఎక్స్ ఈక్వల్ లాగ్ బి టు బేస్ ఎక్స్ ఇఫ్ ఇట్ ఆల్ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి. ఈ విధంగా అయితే ఏ ఈక్వల్ టు బిగా మనం తీసుకోవచ్చు. అంటే బేస్లు సమానమైతే ఆ నెంబర్లు ఆటోమేటిక్గా సమానమవుతాయి. లాగ్ ఏ టు బేస్ బి ఈక్వల్ టు 1/log b టు బేస్ ఏగా రాయొచ్చు. ఇది అడ్వాన్స్డ్గా కష్టమైన ప్రాబ్లం ఏదైనా ఇస్తే ఉపయోగపడుతుందని ఇవి చెప్పుకోవడం జరుగుతుంది. log n power a base b equal to 1/n log a to base b. ఈ విధంగా ఈ లాగరిథమ్స్, ఇంతకుముందు చెప్పుకున్న రియల్ నెంబర్స్, ఈ రెండింటిని ఫార్ములాని చక్కగా గమనించండి. అవసరం అనుకున్న వాళ్ళందరూ నోట్స్ రాసుకోండి. చూసే వీడియోని ఈ ఫార్ములాని చక్కగా నేర్చుకుంటూ మ్యాథ్స్ని మరింత బాగా చేస్తూ మీరు పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా మరిన్ని వీడియోలు మీ ముందు ఉండాలంటే మన 77 ఆన్లైన్ ట్యూటోరియల్ని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.